అక్రమాలకు అడ్డొస్తున్నాడని హతమార్చారు. దాన్నో ప్రమాదంగా చిత్రీకరించారు. పోలీసులు కూడా ప్రమాదమేనని భావించారు. అయితే అతని మరణంపై బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. విచారణలో అది హత్యనని వెల్లడైంది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ మంచ్ నాయకుడు ప్రభాకర్ మృతి వెనుక మిస్టరీ. ఈయన పేరు కాత్లే ప్రభాకర్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడవాసి. ఆదివాసీ మంచ్ పేరిట కొన్నాళ్ల క్రితం ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు ఆస్తులు కూడబెట్టుకోవడం, భూములు కొనుక్కుని భవనాలు నిర్మించుకోవడానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. 170 చట్టానికి వ్యతిరేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు చేపట్టిన నిర్మాణాలపై ఎప్పటికప్పుడు రెవెన్యూ, గిరిజన సంక్షేమ అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదులు చేశారు. ఇందుకోసం సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవడంతో పాటు గిరిజన చట్టాలను ముందుపెట్టి ఉన్నతాధికారులకు నిరంతరం ఫిర్యాదులు అందజేశారు. ఈయనిచ్చిన ఫిర్యాదులతో ఇచ్చోడ ప్రాంతంలో చాలా మంది గిరిజనేతరులకు అధికార యంత్రాంగం నోటీసులు జారీ చేసింది. ప్రభాకర్ తమకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలతో సహజంగానే గిరిజనేతరుల్లో ఓ విధమైన కోపం ఏర్పడింది. ఇదిలా కొనసాగుతున్న క్రమంలోనే గత నెల 16న కాతలే ప్రభాకర్ ఉట్నూరు మండలం పులిమడుగు సమీపంలో ప్రధాన రహదారిపై మరణించాడు. ఆయన బైక్ ను తవేరా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించినట్లు అప్పట్లో పోలీసులు చెప్పారు. ఆ మేరకు కేసు నమోదు చేశారు. కాని ప్రభాకర్ మృతిపై భార్య లీలాబాయితో పాటు కొన్ని సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. ప్రమాదం కాదని, ఎవరో హత్య చేసి ఉంటారని ఆరోపించారు. మృతిపై విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. అనుమానం వ్యక్తం చేస్తూ ప్రభాకర్ భార్య పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది. ప్రభాకర్ మరణంపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆయన్ను ఢీకొట్టిన వాహనం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పలు కోణాల్లో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ప్రభాకర్ ను ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన పానిపట్టి కేశవరావు, ఆయన కుమారులు సురేష్, సుభాష్ లు డ్రైవర్ వినోద్ తో కలిసి హత్య చేసినట్లు తేలింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తామే హత్య చేసినట్లు వారు అంగీకరించారు. జామిడికి చెందిన కేశవరావు, ఆయన కుమారులు సురేష్, సుభాష్ లు ఇచ్చోడలో టెంట్ హౌస్, సెంట్రింగ్, వాహనాల అద్దె వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలో సిరిచెల్మ క్రాస్ రోడ్ వద్ద ఓ భవనాన్ని నిర్మించారు. అయితే ఏజెన్సీ ఏరియాలో అక్రమంగా నిర్మించుకున్నారంటూ వారిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు ప్రభాకర్. దీంతో కేశవరావుకు నోటీసులు జారీ అయ్యాయి. గిరిజన చట్టాలను అడ్డుపెట్టుకుని ప్రభాకర్ అదే పనిగా తమ వెంటపడి వేధిస్తున్నాడని కేశవరావు, ఆయన కుమారులు కక్షగట్టారు. సరైన సమయం కోసం ఎదురుచూశారు. గత నెల 16న ప్రభాకర్ బైక్ పై ఒంటరిగా ఉట్నూరుకు బయలుదేరాడు. ఇదే అదనుగా భావించిన సుభాష్, సురేష్ లు తమ డ్రైవర్ వినోద్ తో కలిసి తవేరా వాహనంలో వెంబడించారు. ఉట్నూరు సమీపంలోని పులిమడుగు వద్దకు రాగానే తమ వాహనంతో వెనక నుంచి బైక్ ను ఢీకొట్టారు. దీంతో ప్రభాకర్ కింద పడిపోయాడు. వెంటనే వాహనం దిగిన సుభాష్, సురేష్ పెద్ద బండరాయితో అతని తలపై మోదారు. దీంతో ప్రభాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఢీకొట్టిన తవేరా వాహనంతో పాటు బైక్ కూడా డామేజ్ కావడంతో ప్రభాకర్ రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడని తొలుత పోలీసులతో పాటు అంతా భావించారు. అయితే కుటుంబ సభ్యులు అనుమానించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు పునర్విచారణ చేపట్టారు. దీంతో ప్రభాకర్ ది హత్యనని తేలింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ చనిపోయిన టాక్లే ప్రభాకర్ కును, తర్వాత పానిపట్టి సురేష్, పానిపట్టి సుభాష్ మరియు వాళ్ళ తండ్రి పానిపట్టి కేశవరావులకు కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ప్రాపర్టీస్లో దాని విషయమై ఈ కాట్లే ప్రభాకర్ ఎక్కడి నుంచి రెండు 100-110 స్పీడ్లో వచ్చేసి ఎక్కడి నుంచి అటు ఊళ్ళో గుర్తితే ఆయన అక్కడే వెడ్డింగ్ జరిగిన సమయం అక్కడే చనిపోయాడు. అయితే ఈ ఇంటి ప్రమాదంలో వీళ్ళు బుద్ధి పారిపోదాం అనుకున్నా కూడా వెహికల్ సహకరించలేదు. వాళ్ళ యొక్క రేడియేటర్ డ్యామేజ్, ఆ వెహికల్ యొక్క రేడియేటర్ డ్యామేజ్ అక్కడనే ఉన్నది. దాంతో వాళ్ళు అక్కడి నుంచి దిగి అక్కడి నుంచి ఇద్దరు కూడా ఎస్కేప్ అయ్యారు. మా యొక్క దర్యాప్తులో ఈరోజు అతన్ని, వాళ్ళ యొక్క సురేష్ను, వాళ్ళ యొక్క బ్రదర్ సుభాష్ను మరియు ఇతనికి సహకరించినటువంటి వినోదులను కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ చేసినాము.
వ్యక్తిగత కక్షలు, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలే ప్రభాకర్ హత్యకు దారితీశాయని వెల్లడించారు. అయితే ఆదివాసీ మంచ్ నాయకుడు ప్రభాకర్ ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని పోలీసుల పునర్విచారణలో తేలడం ఆదిలాబాద్ ఏజెన్సీలో కలకలం రేపింది.